వైఎస్ఆర్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం. ఇవాళ ఏప్రిల్ 14, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజు. ఇవాళ చాలామంది వేదికలు ఎక్కి ఆయన్ని గొప్పగా పొగుడుతూ ఉపన్యాసాలు ఇవ్వడం, ఆయన విగ్రహాలకి దండలు వేయడం, ఆయన వ్యక్తిత్వాన్ని ఆకాశానికి ఎత్తడం మనందరం చూస్తాం. నాకైతే అంబేద్కర్లో ఏ ఇతర రాజకీయ నాయకుల్లోనూ ఏ ఇతర మేధావుల్లోనూ కనిపించని ఒక గొప్పతనం కనిపిస్తూ ఉంటుంది. అదేమిటంటే, అంబేద్కర్ని అంతరంగంలో వ్యతిరేకించే వాళ్ళు కూడా మేము ఆయనకి వ్యతిరేకులం అని చెప్పి బాహాటంగా ప్రకటించలేని స్థితి ఈ దేశంలో కనిపిస్తోంది. ఆయన భావజాలానికి భిన్నమైన భావజాలం కలిగి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్న రాజకీయ పార్టీలు కూడా అంబేద్కర్ని పొగడడానికి పోటీలు పడుతూ ఉంటాయి. ఆయన పుట్టినరోజు, ఆయన మరణించిన రోజు వస్తే ఆయన్ని పొగడకుండా ఉండేటువంటి వర్గాలు దాదాపుగా ఈ దేశంలో లేవు. ఇది అంబేద్కర్లో మాత్రమే కనిపించే గొప్పతనం. అంబేద్కర్ విగ్రహాలు ఎక్కువగా దళితవాడల్లోనే ఉంటాయన్నది వాస్తవం. అంబేద్కర్ తన జీవితంలో కులం కారణంగా ఎదుర్కొన్న అవమానాలను అధిగమించి ఏ స్థాయికి ఎదిగాడో, దేశం ఆయన సేవల్ని ఏ స్థాయిలో ఉపయోగించుకుందో మన అందరికీ తెలుసు. ఆయన అస్పృశ్య కులాల వారి హక్కుల కోసం పోరాటాలు చేసిన, అస్పృశ్య నివారణ కోసం కృషి చేసిన, నేను ముందుగా భారతీయుణ్ణి అని ప్రకటించుకున్న గొప్ప వ్యక్తి. ఆయనతో పోల్చదగ్గ మేధావి మరొకడు భారతదేశంలో ఉంటాడని నేను అనుకోను. ఆయన గొప్పతనాన్ని, ఆయన జ్ఞానాన్ని, ఆయన మేధోపటిమని గుర్తించిన ప్రపంచ దేశాలు అంబేద్కర్ పుట్టినరోజును ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా జరుపుకుంటుంటే ఈ దేశంలో ఆ స్ఫూర్తి కనిపించకపోవడం అనేది చాలా బాధాకరం. ఆయన్ని కింది కులాల వాళ్ళు ఆరాధ్యుడిగా భావిస్తున్నారు కాబట్టి మాకు సంబంధించిన వ్యక్తి కాదు అనే భావన ఆధిపత్య కులాల వారిలో చాలా మందిలో కనిపించడం బాధాకరం. ఆయన ఏ స్థాయిలో, ఏ కులంలో పుట్టి ఇవాళ మనం చూస్తున్న స్థాయికి ఎదిగాడో, ఏ కులంలో పుట్టి అవమానాలు ఎదుర్కొన్న కారణంగా ఆ కులాల వారి కోసం పోరాడాడో మనం గుర్తించకపోతే అంబేద్కర్ని సరిగా అర్థం చేసుకున్నట్టు కాదు. ఈ సందర్భంగా అంబేద్కర్ హరిజన పదాన్ని ఎందుకు వ్యతిరేకించాడో అన్నదాని గురించి చర్చించదలుచుకుంది. అస్పృశ్య కులాల పేరిట ఊరికి దూరంగా నెట్టబడిన వారిని దళితులు అని పిలవడం మన అందరికీ తెలుసు. దళిత పదానికి నిఘంటువులు అనగదొక్కబడినా వెనుకబడినా అని అర్థాలు చెబుతున్నాయి. దానికి జ్యోతిరావు ఫూలే, దళితులు అంటే దళాధిపతులు, దళనాయకులు, దళితము అంటే వికసించున్నది అని అర్థం చెప్పాడు. ఈ దళితుల్నే అంబేద్కర్ ఏమన్నాడు, మహాత్మా గాంధీ ఏమన్నాడు, హరిజన పేరు మీద పిలిచాడు. హరిజన అంటే అర్థం ఏమిటి, దేవుని బిడ్డలు అని అర్థం. హరిజనులు అంటే దేవుని బిడ్డలు. మహాత్మా గాంధీ దళితుల్ని హరిజనులు అని పిలవడమే కాకుండా హరిజన పేరు మీద ఒక పత్రికను కూడా నడిపాడు. ఈ పదాన్ని మొట్టమొదట ఉపయోగించింది వాస్తవానికి మహాత్మా గాంధీ కాదు, నరసింహ మెహతా అనే ఒక గుజరాతీ కవి తన కవిత్వంలో హరిజన పదాన్ని వాడాడు. వాస్తవానికి అది ఒక అశ్లీల పదం. హరిజన్ అంటే దేవుని బిడ్డ అని అర్థం. దేవుని బిడ్డ అంటే ఎవరు, దేవదాసి వ్యవస్థలో అత్యంత వెనుకబడిన కులాలలోని అమ్మాయిల్ని తీసుకొచ్చి గుళ్ళల్లో ఉన్న దేవుళ్ళకి పెళ్లి చేసి ఆ ఆడవాళ్లతో ఊళ్ళో ఉన్న వారు ఎవరైనా సరే విశృంఖల శృంగారం జరపవచ్చు అని చెప్పి ఊరి ఉమ్మడి సొమ్ముగా వాళ్ళని వదిలేస్తే, అలాంటి వాళ్లతో ఊళ్ళో వాళ్ళు శృంగారం చేస్తే పుట్టిన వాళ్ళు దేవుని బిడ్డలు. పూర్వం పెద్ద పెద్ద గుళ్ళలో నాట్యగత్తులు ఉండేవారు. ఆ నాట్యగత్తులు అందరూ కూడా దాదాపుగా దేవదాసి వ్యవస్థ పేరు మీద దేవుళ్ళకి పెళ్లిళ్ళు చేసిన వాళ్ళే. వాళ్ళు ఊళ్ళో ప్రతి మగాడి కోరికను తీర్చాలి. అలా దేవదాసి వ్యవస్థ పేరు మీద పుట్టిన బిడ్డల్ని దేవుని బిడ్డలు అన్నారు. అందువల్లనే గాంధీ హరిజన్ పేరు మీద దళితుల్ని పిలిచినప్పుడు అంబేద్కర్ దాన్ని వ్యతిరేకించాడు. మేము దేవుని బిడ్డలం కాదు, మేము కూడా ఇతర కులాల వాళ్ళు ఎలా పుట్టారో అలాగే పుట్టాం, మమ్మల్ని హరిజనులని పిలవడాన్ని నేను వ్యతిరేకిస్తున్నానని చెప్పి 1936 జనవరి 22న బాంబే అసెంబ్లీ నుంచి అంబేద్కర్ వాకౌట్ చేశాడు. నిజానికి దేవదాసి వ్యవస్థని బ్రిటిష్ ప్రభుత్వం 1929లోనే నిషేధించిన ఆ వ్యవస్థ కొనసాగుతూ వచ్చిందన్నమాట వాస్తవం. ఇవాళకి కూడా ఆ ఛాయలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. దేవదాసి వ్యవస్థ పేరు మీద పిలిచినా, బసివి వ్యవస్థ పేరు మీద పిలిచినా, జోగిని వ్యవస్థ పేరు మీద పిలిచినా ఆ వ్యవస్థ కొనసాగుతూ వచ్చిందన్నమాట వాస్తవం. గాంధీ మమ్మల్ని కించపరచడానికే హరిజనులని పిలుస్తున్నాడు అని చెప్పి అంబేద్కర్ వ్యతిరేకించి కేంద్ర ప్రభుత్వాన్ని కోరాడు ఆ పదాన్ని నిషేధించమని. చివరికి 10 ఫిబ్రవరి 1982 హరిజన పదాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక జీవో జారీ చేసి దాన్ని
అన్ని రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు పంపడం జరిగింది. హరిజన పదం అబ్యూజింగ్ వర్డే అని చెప్పి March 24, 1917 సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్లో కూడా పేర్కొంది. అది బీహార్లోని బెగుసరాయ్లో ఒక ఆయన తన ఇంట్లో పనిచేసేటువంటి మహిళ మీద దాడి చేసి నువ్వు హరిజనరాలు మా చెప్పు కింద పనిచేసే వ్యక్తివి అని చెప్పి కేసు పెట్టింది. ఆ కేసులో బీహార్ హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేస్తే సుప్రీంకోర్టు దాన్ని తప్పుపట్టింది. మరి ఈ క్రమంలో చూసినప్పుడు అంబేద్కర్ హరిజన పదాన్ని ఎందుకు వ్యతిరేకించాడు అన్నది మీకు అందరికీ అర్థమై ఉంటుంది. ఈ కారణంగానే కవి చౌడప్ప కూడా ఆ రోజుల్లో దీన్ని వ్యంగ్యంగా చిత్రీకరిస్తూ లంజలు రాకుండిన గుడి రంజిల్లదు ప్రజల మనసు రాజిల్లదు ఆ లంజల నేల సృజించే కంజజుడుల కొందవరపు కవి చౌడప్ప అని చెప్పి దేవదాసి వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని పద్యం రాశాడు. ఈవేళ దళిత పదం చట్టపరంగా ఉపయోగించవచ్చు కానీ హరిజన పదం నిషేధిత పదం అని చెప్పి ఆ పదాన్ని ఉపయోగించేవాళ్ళు తెలుసుకోవాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సెలవు.